తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకను తిండి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళ. అమ్మ వచ్చేసారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వీరప్రతాప్, ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై. మా వనరు వీరప్రతాప్. హాయ్ సార్. వీరప్రతాప్ ఏముందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీరప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే, సోదాబి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బాబు గారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బాబు గారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేనిస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే అక్కడ తాగిపడి పడి నీకు బెడ్రూమ్ ఎదురురా. ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడో చావండి. టీ తీసుకుంటా. థాంక్స్ సార్. కాల్పీ అండి ఆయన, టీ పెడతా. తన లగేజ్ తో వచ్చాడు కదా. రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చి పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. పోనీ. సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? ఎలా ఇక్కడ? సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే. సూపర్. హాయ్. కాల్ దిక్కొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్న కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రే, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో, వీరప్రతాప్ లోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ, అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాటిలా? చా, నేను పాలసేసా అనుకున్నాలే. చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రే, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోయి. అంత మాట అన్నారా? దొరద బాబు, దొరద. బ్యాచులర్స్ బీర్ తాగపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు తోలు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రచ్చిపోయా, మళ్ళీ చూడు. రే, ఆగు. టైం ఎంత అయింది? 11:30. 11:30 అయింది, ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ స్టోర్ చెప్పుడు రావడానికి వెళ్ళడానికి. పోనీ, ఓ పని చేయి, తలుపు తీసింది లోపల మా ఆవిడ, మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడో, ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావుంటి? ఏంటా, ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతావుంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, ఎస్బీఐ మేనేజర్. పిలిస్తే పిలవండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు, వాడేం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30 వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30 వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు సార్? బర్త్డే బాయ్ తెల్లవ్వ, యు వాంట్ డాన్స్ విత్ హిమ్? గెట్ రెడీ. బర్త్డే అంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది అనుకున్నాను, ఒక్కరు కూడా దగ్గర రావట్లేదు. డోట్ అన్నంటే అందరికి వచ్చా? ఫాలోయింగ్ అంటే అందరూ హ్యాపీగా దగ్గర రావాలి, కానీ ఇలా దూరంగా ఉండకూడదు డోట్.
అయినా ఇప్పుడు ఈ గ్యాంగ్లు గొడవలేనా వేరే గోల్లేదా? ఈ ఏజ్ లో గ్యాంగ్లు గొడవలు కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది? గర్ల్స్ ట్రై దెమ్, దే ఆర్ మ్యాజిక్. షల్ వి డాన్స్? షో మై లేడీ. Let's dance. Come on. Come on. Chetakota ante. Dance. Be a man. నిన్న బ్రాందీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా. అచ్చా అద్దరిపోయింది చికెన్ కూడా, అద్దరిపోయింది. హాయ్ గైస్. హాయ్ మ్యాట్స్. హాయ్. హే, యు లుకింగ్ బ్యూటిఫుల్. లెట్స్ గో ఫర్ కాఫీ. కాఫీ? కాఫీ? యా ష్యూర్. ప్లీజ్. బ్యూటిఫుల్ అంటున్నాడు, డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు, ఇంకొకరిని చూసుకుంటాం బెటర్ రా. ఏమండి ప్రతాప్ గారు, లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే నాలుగు మాట్లాడండి, నాలుగు పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో, నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే ఆ పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే. మీ ఊరా? ఎందుకు మీరు అక్కడ ఎక్కడున్నారు? అది మా బ్యాంక్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి, మీరు మా ఇంట్లో ఉండాలంతే. నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను అంటున్నారా? చచ్చినా ఉండను, నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. లక్షన్నర ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. లక్షన్నరకి మూడు రెట్లు వసూలు చేయకపోతే నేను వీరప్రతాపనే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటా. వెరీ గుడ్. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్లి ఎప్పుడవుతుందో మాకు అర్థం కావడలేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళు తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదు అది, తెలివితేటలు. విను, ఆడు, పోరా బయటికి. ఏ పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకుంటుందా? మామూ పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా, అన్ని యాంగిల్ ఎట్ట ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చిన దానికి ఎవరు నచ్చరు. అగరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టు పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. నీకు దండం పెడతాని, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవేయాలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు
నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. నాలుగు సంబంధాలు చెడగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీయలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? నాలుగు సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయిన చెడగొట్టలేదు. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటి మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో. అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీప్ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎడకెళ్ళొచ్చుడు బే, గీ నల్లోకలు చలగాడు, ఉత్సా ఓపిస్తుండు. గీన అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగలం అయిపోతాం. కానీ బొక్కలు పోటీ అలగలం తుకులు తుకులు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుదూరాంచెత్తు. ఎంత ఎదిగిపోయావన్నా? యవ్వన్ గురించి ఆలోచన చేసేది లేదు ఏ శరీ, నా గురించి అస్సలు ఆలోచన. ఆ పూర్ణాన్న కుదలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాలు వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నలిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా, టాస్ లో ఎవరు నెగితే ఆ పూర్ణాలు సొంతం. ఏ నలిమిట్లా నీ బొంగులో టాస్ ఏంద్రాబాయ్, నువ్వు పక్కలేపుతో కొడుకుల. రే బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియదు ఏమున్నా నాన్న, నువ్వైతే ఎకదం రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ, శారణకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్న, రేపు పొద్దున్న ఆడు వందలేసి ఫ్రెష్గా నా మీద దిగరారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబ్బే దీన్ని టిప్పర్లు వేసుకరానరా, రూమ్ పోగానే ముందు దీనికి. నెల రోజులు రా హాలిడేస్. నువ్వేంటి ఇట్లీ వెళ్ళొస్తావు? వన్ మంత్కి ఎట్లే వెళ్తాం? మొగుల్తూరు, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, టంగుటూరు లాంటి ఊళ్ళు తిరిగి వచ్చేస్తా. పోని మా ఊరు వచ్చాయి. రమ్మంటమే ఆలస్యం, సర్దేస్తాడు అంటారా వీడు? ఏదో ఉందిరా. పూర్ణా, పూర్ణా, అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాక ఎక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇలా అయితే ఆ అమ్మాయికేంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా,
ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచ్చి వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గాని, కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంతా ఈజీగా సార్, వీడికంటే మీ మరదల్ని ఎరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరయటానికి అది ఏమన్నా ఎండుచేప ఉల్లిపాయా సార్? ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కూలుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీడు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావునే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. నేను చూసి చాలా రోజులు అయిపోయింది డార్లింగ్, ఎప్పుడు చూద్దామా అనుంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే, 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడేవండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, అంటే హోమ్సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది అండి. ఏంటి, ఒక నిమిషం డాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్సిక్తో ఉన్నాను, ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఇంకేమన్నా కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డాలి. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. చిన్నప్పటి నుంచి దాన్ని నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను ఉద్యోగం వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్కి వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉండదంటే నాలుగు ఏంటంటరా? మా ఇద్దరు తేడా ఏంటి? తేడా ఏంట? కూర్చోండి, ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహానాంతి ఉంటాడు. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్కి ఏంట్రా? ఎలా మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదే కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. ఇడికి లేదనేగా. అవును, తీసేయి. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. ఏయ్, చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో, తీసేయి తీసేయి. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తుండు. అబ్బా, ఈరొకడు విన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరెళ్తుంటే ఇప్పుడేంటి, తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే, నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్, బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారండి?
అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి, ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమైనా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది, మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? పదైనా పాస్ అయినావా? ఫారిన్లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో, రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మ నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. నచ్చానంట నచ్చాను. ఇదాగదా, ఈ తిరగలు తిరగతానే ఉంటదా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్ లో పడేసి నాన్ స్టాప్ గా ఆడించాడు, నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకని లైఫ్ అంతా ఈ 4 గోల్డ్ మీ కేర్ ఆఫ్ ఎడ్రెస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్, టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు వచ్చింది. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుద్ది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లేవగానే టిఫిన్, దానికి తజ్జని భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక తిరిగి చూసుకుంటే కూరగాయలు ఉప్మా పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక 1 వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తానగడి హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ 1 వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటికా చంద్రమండలం కా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలు కనిపోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా వెళ్దాం పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయ్ని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ 1 రోజులు బయట తీసుకెళ్తున్నారు, మేము కూడా అందరు కానీ. మీకు తెలియదే పిచ్చమహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. హట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని. ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది, అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని?
చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు బొషణమని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేయచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి, నల్ల నాగులు బాగుతానా? లవ్వా ఔవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరుడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. నా తల్లే. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా లవ్ మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు? బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మనీలు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 ఇయర్ పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకు ఎందుకు? ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగ్ మన లవ్ మ్యాటర్ జైతో చెప్పు. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 150,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారంటే, ఊరంటే పొద్దునే లేవగానే కోడికోతలు కళ్ళాపి జల్లటాలు గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 ఇయర్ ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేమీ లేవే ఇక్కడ. అవేమీ లేకపోగా కత్తులు కటార్లు కండలు తిరిగిన దున్నపోతులు నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు. హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇళ్ళ ప్రేమ తగలయ్యా. 1 వీక్ అయిపోయిందే, ఎవదో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యునో అబౌట్ బాయ్స్, వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్. వీడేనా? నువ్వేండి ఇక్కడ? ఇది మీ స్ట్రీట్. ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడ దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. మానస రైట్? వాట్ అ కోయిన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ రైట్? రియల్లీ ఫనీ. హారన్ One sec, dude. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హై గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హేయ్, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయ్. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ద టైమ్
జయ్ కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్. సారీ జయ్, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ అదర్ టైమ్. సమ్ అదర్ టైమ్. నో టైమ్ బేబీ. హే సుష్మా, ఫ్లవర్స్ ఇక్కడ కదా అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస, ఏంటి లేటు? నీకోసం అందరూ వెయిటింగ్ కమన్ 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 కమన్. ఇల్లంతా చదివిస్తాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసాం, నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం, వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ నేను చూసాడు. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనస, ఐఎమ్ వెరీ హంగ్రీ, ఫుడ్ చల్లారిపోతుంది. That's not funny, girls. Good night. Bye-bye. Repaint program. Oh, we can get the countryside and it's really fun, you know. If you want to join, you can join. Actually... Yeah, some other time, some other time. Anyway, later apart, I'll go to the intu. If you want to come, you can come. Morning 7. Bye-bye.